Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు గారు అడిగితేనేమో వారి తాలూకా ఎల్లో మీడియా వారి తాలూకా పత్రికలు వారి తాలూకా ఛానళ్లు ఈరోజు పేపర్లో చూసాం కొన్ని ప్రధాన పత్రికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం పోటీ లేకపోవడం వల్ల విజయం సాధించారనేటువంటి ప్రస్తావన వారు బ్యానర్లుగా రాసుకుంటూ వచ్చారు పోటీ చేయొద్దని చెప్పి మేము చెప్పామా లేదా పోటీల్లో పోటీ చేసినటువంటి 7-8000 మంది ఎంపీటీసీ అభ్యర్థులకు బి ఫార్ను మేరాస్ ఇచ్చామా తెలుగుదేశం పార్టీకి ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడే బి ఫార్ను సంతకం పెడితేనే కదా ఆ జెడ్పీటీసీ అభ్యర్థులు ఎంపీటీసీ అభ్యర్థులు పోటీలోకి వచ్చింది సదంగా మనందరికీ తెలుసు క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు ఆఖరి బంతికి ఓ 15 రన్లు 20 రన్లు కొడితే మ్యాచ్ ఓడిపోతాం తెలుసు ఎందుకంటే ఆఖరి బంతిలో కొట్టగలిగింది మా అయితే 6 రన్లు కొట్టగలం అప్పుడు ఏం చేస్తాం ग्राउंड నుంచి వెళ్లిపోతారు ग्राउंड నుంచి వెళ్లిపోయి మేము వెళ్లిపోవడం వల్ల వాళ్ళు గెలిచారని అంటే చంద్రబాబు నాయుడు గారి తీరు ఆ రకంగా ఉంది నువ్వు ఆడలేక మంగళవారం అని చెప్పి చెప్పి నువ్వేమో ఈ రోజు పోటీలో లేక మేము పోటీ చేయలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందం మరి గెలిచినటువంటి ముగ్గురు నలుగురు అక్కడక్కడ మండలాల్లో ఒకటో రెండో గెలిచినటువంటి మండలాల్లో మరి వాళ్ళు పోటీ చేయకుండా గెలిచారా మీకు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతా ఉన్నారు కేవలం ఈ రాష్ట్రంలో ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రజల తాలూకా మనోభావాల్ని ప్రజల తాలూకా ఆలోచనల్ని కనీసం గుర్తించకుండా ఏదో రకంగా రాజకీయం చేయాలనేటువంటి ఏకైక తపన తప్పితే ఏ రకమైనటువంటి ఆలోచనలు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి లేవు తండ్రి కొడుకులు రోడ్డు మీదకి వస్తే ఏ రకంగా రెచ్చగొట్టాలి ఏ రకంగా రాజకీయాలు చేయాలి ఏ రకంగా దీన్ని అడ్డుకోవాలనేటువంటి ఈ ప్రభుత్వాన్ని చెడపేరు తీసుకురావాలనేటువంటి ఒకే ఒక అభిప్రాయం తప్పితే వేరొక ఆలోచన గాని వేరొక అభిప్రాయం గాని ప్రజల తాలూకా మనల్ని పొందుదామని గాని అసలు రాష్ట్రంలో రాజకీయాలు చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడుపుదాం అనుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ కనీసం ప్రజల తాలూకా మనోభావాలను తెలుసుకోకుండా ఇటువంటి ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగా ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేటువంటివి ప్రజల తాలూకా తీర్పు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది ఈరోజు మేము రెఫరెండంగా భావించాం అది సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి నేను జరిగినటువంటి ప్రాదేశిక ఎన్నికలు కానివ్వండి అన్ని కూడా మేము రెఫరెండంగా భావించాం భావించి వచ్చినటువంటి ఫలితాలు చూసాం ఎక్కడ చూసినా ఒకే రిజల్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే కనబడింది అది ఏ జిల్లా తీసుకునేవండి ఏ ప్రాంతం ఏ మండలం ఎక్కడ తీసుకున్నా సరే ఏ గ్రామంలో తీసుకున్నా సరే ఒకే రకమైనటువంటి ఫలితం కనిపించింది తీరా ఎన్నికలు సంబంధించి ఎన్నికల ఫలితాలకు సంబంధించి కోర్టు ఇచ్చింది డైరెక్షన్ ఎన్నికలు ఫలితాలను వెల్లడించండి అని చెప్పి ఆ రోజు నుంచి మొదలుపెట్టారు దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచనలు ఏ రకంగా మార్చాలి దానికి ఓ వ్యక్తిని తీసుకొని వచ్చి ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు తిట్టమన్నాడు మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని ఆయన తీసుకుని వచ్చి ఎక్కడో గుంటూరులో ఏదో సభ పెట్టి అక్కడ ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు తిట్టండి మొత్తం ప్రజల తాలూకా ఆలోచనలంతా కూడా డైవర్ట్ అయిపోతుంది డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం ఈ ఎన్నికల ఫలితాల మీద పూర్తిగా దీన్ని డివియేట్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి నోటుకు వచ్చినట్టు తెచ్చిచ్చాడు దాని మీద గత 2-3 రోజులుగా ఏ రకంగా నడుస్తూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ ఆయన సంబోధించినటువంటి ముఖ్యమంత్రి గారిని సంబోధించినటువంటి పదాలు కానీ ఎవరో కూడా సభ్య సమాజం ఎవ్వరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు అందరం కూడా తీవ్రంగా ఖండించాం తీరా ఆయన ఏదో మంచోడా అంటే కొని సమాజంలో 4-5 సార్లు మంత్రిగా చేశాడు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఈ ప్రాంతానికో ఈ రాష్ట్రానికో ఏదో మేలు చేశాడు పెద్దరికంగా ఉన్నాడు కొని ఏదో చెప్పినటువంటి మాటలు వాస్తవమేనేమో అనుకోవడానికి ఆయనేమో అంత పెద్ద
పేరున్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఏదో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా మంత్రి అవడం, ఇటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినటువంటి దృష్టం. ఈ ప్రాంతంలో విశాఖపట్నం ప్రజలు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వైజాగ్ వీరప్పన్ ఎవరనంటే అది చింతకాల అయ్యన్న పాత్రుడు. ఆ వీరప్పను గంధపు చెక్కలు దొంగలిస్తే ఈ వీరప్పను గంజాయి దొంగ, గంజాయి డాన్ మన వైజాగ్ వీరప్పన్ అయ్యన్న పాత్రుడు. ఈ వైజాగ్ వీరప్పన్ను మాట్లాడతాడు, నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడతాడు, నోటికి వచ్చినటువంటి తిట్లు తిడతాడు. నిన్న మొన్న కూడా మళ్ళీ మొన్న మాట్లాడినటువంటి మాటల్ని మళ్ళీ మరొకసారి సంబోధిస్తూ నేను దానికి కట్టుబడి ఉన్నాను, నేనేం తప్పు మాట్లాడలేదని అంటాడు. ఒకే ఒక్క సవాల్ విసురుతున్నా మీ సందర్భంగా, అయ్యన్న పాత్రుడు గారిని పెగ్గు లేకుండా, పెగ్గేయకుండా ఒక్క నిమిషం మైకు కదలకుండా పట్టుకోమనండి. ఈ షేకింగ్ లీడర్ని పెగ్గేస్తే తప్ప మైక్ కూడా గట్టిగా ఒక నిమిషం పట్టుకోలేనటువంటి వ్యక్తి ఈ షేకింగ్ లీడర్ వచ్చి మా నాయకుడి గురించి, మా నాయకుడి తాలూకా మా పరిపాలన గురించి, మా మంత్రుల గురించి, మా తాలూకా ప్రజాప్రతినిధుల గురించి, మా పార్టీ గురించి కూడా మాట్లాడేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఇటువంటి వ్యక్తులు వచ్చి ఈ తాలూకా ఫలితాలని డివేట్ చేద్దాం, ఏమొచ్చే ఫలితాలు చూపించమనండి. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడావు, మాది చెత్తపాలన అన్నావు, మా తాలూకా పాలన బాగాలేదని అన్నావు, మరి వచ్చినటువంటి ఫలితాల మీద సమాధానం చెప్పాలి కదా, ఈ వీరప్పని చెప్పాలి కదా సమాధానం. ఏ నోటితో అయితే ఈ ప్రభుత్వాన్ని నిందించాడు, ఏ నోటితో అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడారో, ఏ నోటితో అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని శాసనసభ్యుల్ని నోటుకొచ్చినటువంటి మాట్లాడాడు, మరి ఆ వ్యక్తి నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడ పడుకున్నాడు? ఈ గంజాయి దాన్ వీరప్పన్, వైజాగ్ వీరప్పన్ ఎక్కడ దాక్కున్నాడు? ఎందుకు మాట్లాడలేదు? కొన్ని మీ ఒక మండల పరిషత్ అన్న గెలిచే అవకాశం ఉందా ఆ నియోజకవర్గంలో? ఎక్కడ కూడా ఫలితాలు లేక, ఎక్కడ కూడా ప్రజల తాలూకు మన్ననం లేక, ఏదో నోటుకొచ్చినటువంటి మాటలు ఈ ప్రభుత్వాన్నో ముఖ్యమంత్రి గారినో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మనకేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు పడతాయనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడు. ఇటువంటి అసలు ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంకా ఫలితాలు వచ్చినప్పుడు పోను విశా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడండి. చంద్రబాబు నాయుడు నిన్న ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది వారి తాలూకా ఓటు హక్కును వినియోగించుకొని వారి తాలూకా తీర్పుని వెల్లడిస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఉండి ఫలితాలు చూడాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిన్న ఎక్కడున్నాడు? 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తుల్ని కొల్లగొట్టి అవినీతి సంపాదనతో కట్టుకున్నటువంటి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో పడుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా అవసరమా? ఈ రాష్ట్ర రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు అవసరమా అని చెప్పని అడుగుతా ఉన్నాం. కనీసం ప్రజా తీర్పు గౌరవకుండా ప్రజలిచ్చినటువంటి తీర్పు వస్తున్నటువంటి తరుణంలో మన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకి విషయం ఆంధ్ర రాష్ట్రంలో లేదు, నిన్న వచ్చినటువంటి ఫలితాలు వచ్చినటువంటి తరుణంలో నిన్న ఆంధ్ర రాష్ట్రంలో లేడు, సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో లేడు. మరి ఎక్కడ మీరు రాజకీయం చేసేది? మళ్ళీ ఏదన్నా అంటే నేను లెగిస్తే మనిషిని కాదంటాడు. లెగిస్తే మనిషిని కాదు నాతో పెట్టుకోకుండా అంటాడు. నువ్వు లేడానికి నీకు కాల్లే ఇచ్చేశారు కదా రాష్ట్ర ప్రజలు. 2019లో ఒకసారి విరిచారు, మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో విరిచారు, మళ్ళీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, మళ్ళీ నిన్న ప్రాదేశిక ఎన్నికల్లో. 75 సంవత్సరాలు వచ్చి రామకృష్ణ అనుకుంటూ మనవడితో సంపాదించినటువంటి, నువ్వు సంపాదించినటువంటి అక్రమాస్తుల్ని కూడగట్టుకున్నటువంటి అక్రమాస్తులతో రామకృష్ణ అనుకోవడం మానేసి ఇంకా రాష్ట్రంలో రాజకీయాలేంటి? నీలాంటి వ్యక్తులు, నీకు వారసులు, నీ దగ్గర ఉన్నటువంటి బంట్రోతులు, నీ దగ్గర ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులందరితో కలిసి ఈరోజు రాజకీయాలు చేసి ఇంకా ఈ రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం చేసి మా తాలూకా ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటిది, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఏకైక అభిప్రాయం తప్పితే అసలు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో నిన్న వచ్చినటువంటి ఫలితం,
ఈ రాష్ట్రంలో ఓ మహా నాయకుడికి ప్రజలు పట్టినటువంటి భ్రమరాదం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. అటువంటి ఫలితం గతంలో ఎన్నడూ రాలేదు. గతంలో కూడా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు కూడా నాకు తెలిసి 2001 లో ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అప్పట్లో దాదాపు 12 జిల్లాల్లో జిల్లా పరిస్థితులు ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు. మొన్న 2014లో జరిగితే దాదాపు సగానికి సగం ఎంపీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగానికి సగం ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. అంటే ఏదో అధికారంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్న పార్టీకి బాగుంటుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ప్రజలు ఓట్లేస్తారు అనుకోవడం అమాయకత్వం. అది మన తాలూకా పరిపాలనకి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుల తాలూకా చిత్తశుద్ధికి ప్రజలేసినటువంటి ఓటు నిన్న వచ్చినటువంటి ఫలితం అనేటువంటిది మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు చేసేటువంటి ప్రతి ఆలోచన రేపటి భావితరాల కోసం అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి ఆలోచన ఈ రాష్ట్రంలో నదుల్లో ప్రవహిస్తున్నటువంటి నీరు ప్రతి పొలానికి చేరాలనేటువంటి ఆలోచన, ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆలోచన, ఈ రాష్ట్రంలో వైద్యం విద్య వ్యవసాయం అన్ని రంగాలు బాగుపడాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి మా నాయకుడు చేస్తున్నటువంటి ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలని చెప్పి చేస్తున్నటువంటి ఆలోచన. అందుకనే అటు గ్రామీణ ప్రాంతం కానీ అటు నగర ప్రాంతం కానీ అన్ని కూడా మా నాయకుడు వెంట జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నాయనేటువంటిది మరొకసారి రుజువైంది. మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నిన్న ఇచ్చినటువంటి ఫలితం మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద మరింత బాధ్యతను పెంచిందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ ద్వారా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ ఇంకా ప్రపోజల్స్ అనేటువంటి నడుస్తున్నాయి. ఇంకా ఏది లేకుండా మీరు తెలుగుదేశం పార్టీలో పెట్టినటువంటి గ్రూపుల్లో పెట్టినటువంటి కొన్ని ట్రోలింగ్స్ లేకపోతే ఇంకోటి తీసుకుని వచ్చి అడగడం సమంజసం కాదు. వాస్తవంగా నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, నలుగురికి ఏదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి కార్యక్రమంలో బాగా తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు తప్ప, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లేకపోతే ఇంకోరు వచ్చి ఏదో మటన్ కొట్టి అమ్మినట్టు మాట్లాడుతున్నారు అందరు కూడా. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు కరోనా కారణాల వల్ల అనేక మంది యువతి యువకులు లేకపోతే యువకులు చాలా మంది ఈరోజు ఉద్యోగ అవకాశం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి లోన్లు ఇచ్చో లేకపోతే ఇంకో అవకాశం ఇచ్చో మనం ఏదో రకంగా వారికి వ్యాపకం చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మాంసం కొట్టుకున్నాడు ఏమైనా తప్ప ఏదైనా ఈ సమాజంలో చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా. ఇప్పుడు చేపలు అమ్ముకున్నా, మాంసం అమ్ముకున్నా, లేదా ఇంకో గుడ్లు అమ్ముకున్నా, ఏదమ్ముకున్నా ఇవి ఎవరు బ్రతుకు తెరువు కోసం వారు చేసుకునేటువంటిది. దానికి ప్రభుత్వం ప్రోత్సహించినప్పుడు దాని ఏదో తప్పు పడితే ఎలా? అదే ఎవరు మనం చేస్తున్నామని ఎక్కడ చెప్పాం? ఈరోజు మా ఎమ్మెల్యేలు ఏం మరణ కొట్టి అమ్ముతామని చెప్పామండి. అది కదా, ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు వస్తాయి. కొన్ని పథకాలు వచ్చినప్పుడు ఆ పథకాల ద్వారా ప్రజలు ఆ రకంగా ఎలాగ మన తాలూకా సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించాలి. ఈరోజు వైఎస్ఆర్ చేయూత ఉంది. వైఎస్ఆర్ చేయూతలో మేము 17,750 రూపాయలు ఒక మహిళకి ఇచ్చాం. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు ఉత్తిని వాడకుండా ఇబ్బంది పడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఐటీసీ వాళ్ళని లేకపోతే పిఎన్జీ వాళ్ళని లేదా రిలయన్స్ వాళ్ళని అందరితో మాట్లాడి చిన్న చిన్న పాన్ షాపులు పెట్టించాం. ఈరోజు అంటే పాన్ షాపులు అన్ని ప్రభుత్వం రన్ చేస్తున్నట్ట. ఏది పడితే ఏదో ఉంది కదా, ఏది అన్నానికి లేదు కాబట్టి ఏదో సాగు ఎదుకోవాలి వంకలేనమ్మని దొంగ పట్టుకుని ఏడ్చినట్టు ఎందుకు అనవసరం ఉత్తుత్తిన ఇచ్చేయాలి? చంద్రబాబు నాయుడు బికినీ ఫెస్టివల్స్ పెడతానప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో బికినీ ఫెస్టివల్ పెట్టి ఈ ప్రాంతం సాంప్రదాయాన్ని సంస్కృతిని ఇబ్బంది పెడుతున్నటువంటి తరంలో ఆ రోజు మేము ఫైట్ చేసి అడ్డుకున్నాం. ఆ బికినీ ఫెస్టివల్ అయితే మాత్రం మీరు అందరూ కూడా చప్పలు కొడేస్తామా ఏంటి? మనం చెప్తున్నా నేను, అందుకనే నేను మీ గురించి అన్నట్లా నేను మీరు ఏది అడిగినా ప్రతిపక్షాలు అన్నటువంటి మాటల్ని మీ ద్వారా మమ్మల్ని అడుగుతారు. ఇది ఏది అడిగినా నేను మీకు నేను చెప్తున్నటువంటి సమాధానం మీకు చెప్తున్నట్టుగా దయచేసి భావించకండి. ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు, మాకు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి ప్రతి సమాధానం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి ఇస్తున్నటువంటి సమాధానం తప్ప మీకు నేనుగా ఇస్తున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాధానం కాదు. ఎవరిని చేసి దాడి? యోగి రమేష్ గారు నిరసన తెలియజేయడానికి అని చెప్పి వెళ్ళారు
ఈరోజు మా నాయకుని నోటికి వచ్చినటువంటి తిట్టారు. ఈరోజు చాలా మంది ఉన్నాం, చాలా మంది నాయకులు ఉన్నారు. కొంతమంది ఎమోషనల్ దీంతోని ఆయన ఏదో నిరసన తెలియజేయాలి శాంతియుతంగా అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారు. ఎలాగ ముందే రాళ్ళు తీసేస్తుంటేనే అండి, ఎంత ఘోరం కాకపోతే, ఎంత ఘోరం కాకపోతే మా నాయకుడి మీద, మా శాసనసభ్యుడి మీద రాళ్ళు రువి మొత్తం కారంతా చిలగొట్టేసి వెనకాలు వచ్చినటువంటి వారు అందరినీ కొట్టి ఈరోజు రౌడీజం గుండాయిజం ఎవరు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు సచిన్ బాబు మేమేం కొడతామండి? మాకు తెలియక అడుగుతాను, ఈ రాష్ట్రంలో సచిన్ బాబు చంద్రబాబు నాయుడు, ఇంకా చంద్రబాబు నాయుడు మేమేం కొడతాం? మాకు 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 శ్రమ ఎక్కువ, మా మళ్ళీ 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 మేము శ్రమ పడ్డాం, మళ్ళీ దానికి కర్ర వేస్తూ చెప్పండి. ఉండట్లేదు చంద్రబాబు నాయుడు, ఉండట్లేదు. అదే కదా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం వాళ్ళ కర్మ, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అది కర్మ కాకపోతే ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి వ్యక్తి, ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజలు వారు తీర్పు ఇస్తున్నప్పుడు ఇస్తున్నటువంటి తీర్పుని నువ్వు అంగీకరిస్తావో, లేకపోతే నువ్వు దాన్ని వ్యతిరేకిస్తావో, లేకపోతే నువ్వు దాన్ని ఒప్పుకోవో, లేదా నేను పోటీ చేయట్లేదు కాబట్టి, నేను పోటీ చేయలేదని చెప్పి ప్రకటించాను కాబట్టి నాకు సంబంధం లేదంటావో, ఏదన్నా నువ్వు ఏదైనా సమాధానం చెప్పు. కానీ కనీసం రాష్ట్రంలో ఉండవయ్యా బాబు అని అడుగుతున్నాం. మళ్ళీ రాష్ట్రానికే సంబంధం లేదు, నాకు సంబంధం లేదని అన్ని నువ్వు వెళ్ళి పక్క రాష్ట్రంలో దాక్కుంటే ఎలాగనేది మా బాధ. ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రంలో ఏం పని అనేది? సో మాకు అసలు మాకు సంబంధం లేనటువంటి అంశం కాకపోతే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ రాష్ట్రంలో ప్రజలు చూడాలి, ప్రజలు చూస్తున్నారు, ప్రజల కోసం ఉన్నా సరే బాధ్యత ఉండాలి కదా ఆయనకి. అలా అంటే తీర్పుని నేను ఖాతరు చేయట్లేదు, ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ఏమి ఇచ్చినా సరే నాకు సంబంధం లేదని చెప్పానంటే ఎలాగా? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నప్పుడు అంతే తప్ప మాకేమి ఆయన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి మాకు?